చూస్తే బయట ప్రపంచాన్ని తెలవడం అనేది ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ యొక్క నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. నేను ఒకటే అంటున్నాను, ఇవాళ ఏదో వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నారని చిత్రీకరించి కేసును మూసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఆత్మహత్య కాదు, ఇది 100% హత్యే. అదే కాకుండా దీని వెనుక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకుల యొక్క పిల్లలు కానీ వాళ్ళ భాగస్వామ్యం ఉండటం వల్లనే ఇవాళ ఎవరు కూడా సక్రమంగా స్పందించడం లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, పీవోఐటీడీఏ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో నెల 10 రోజులు పిల్లల యొక్క ఆచూకీ తెలవకుంటే పీవోఐటీడీఏ కనీసం ఆశ్రమ పాఠశాలను కూడా సందర్శించలేదు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సందర్శించలేదు. కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ నెల 10 రోజుల వరకు కూడా బాడీ కనీసం పిల్లల యొక్క ఆచూకీ తెలుసుకోలేకపోవడానికి ప్రయత్నించలేదు, తెలుసుకోలేకపోతుందంటే ఇది వీళ్ళ యొక్క వైఫల్యం నిర్లక్ష్యం అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అదే కాకుండా 27వ తారీఖు నాడు శవాలు గుర్తించబడితే తెలుసుకోబడితే ఈ రోజు వరకు కూడా కడియం శ్రీహరి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి సొంత గ్రామం అది పర్వతగిరి, కనీసం మానవత్వంతో కనీసం వాళ్ళని పరామర్శ కూడా చేయలేదు అని అంటే దీని మీద ఒత్తిడి ఉన్నట్టు అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ట్రైబల్ మినిస్టర్ ఉంటాడు ఇక్కడ నుండి, ఆయన ఈ రోజు వరకు కూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు. అదేవిధంగా ట్రైబల్ ఎంపీ ఉంటాడు, ఆయన కూడా పరామర్శించలేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే పెద్దల యొక్క హస్తాలు దీని వెనుక ఉండటం వల్లనే, అది కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క హస్తాలు ఉండటం వల్లనే, వాళ్ళ పిల్లల యొక్క హస్తాలు ఉండటం వల్లనే ఇవాళ ప్రభుత్వం స్పందించడం లేదు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కానీ లేకుంటే ఎంపీ కానీ లేకుంటే ట్రైబల్ మినిస్టర్ స్పందించడం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇవాళ చంద్రశేఖర్ గారు చాలా గొప్పగా చెప్తున్నాడు, మహిళలకు భద్రత మేము కల్పిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం కల్పిస్తున్నారని అడుగుతున్నారు. ఇవాళ హైదరాబాద్లోనేమో మంగళసూత్రాలు దాచుకుని పోయే పరిస్థితి కల్పించింది ఈ ప్రభుత్వం. ఇవాళ మహిళల మంగళసూత్రాలతో సహా అక్కడ చైన్ స్నాచింగ్ వ్యక్తులు ఎత్తుకొని పోతుంటే ప్రాణాలు కోల్పోతున్నారు మహిళలు. అదే కాకుండా ఇవాళ బాలికలు హాస్టల్స్కు పోయే పరిస్థితి లేదు, బయటకు స్కూల్ పోయే పరిస్థితి లేకుండా వాళ్ళ బాలికల యొక్క అపహరణలు జరుగుతున్నాయి, ఇలాంటి మర్డర్స్ కూడా జరుగుతున్నాయి. వీటికి ఈరోజు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇవాళ వాస్తవ పరిస్థితులు ఇవాళ ప్రజలకు తెలియవలసిన అవసరం ఉన్నది. కనుక ఈ స్థానికంగా ఉన్న పోలీసులతో వాళ్ళతో, ఎందుకంటే వాళ్ళ మీద రాజకీయపైన ఒత్తిడి ఉన్నది కనుక ఒక సిబిసిఐడి ఎంక్వైరీ పూర్తి స్థాయిలో జరిగి వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడో మల్లంపల్లిలో మందు కొనుక్కున్నారు, ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు అంటే 46 కిలోమీటర్లు బస్సులో ట్రావెల్ చేసి వచ్చి వాళ్ళ గ్రామం కాదు, ఆ పరిసరాల గురించి వాళ్ళకు పూర్తి అవగాహన కూడా లేదు, కనీస అవగాహన లేదు. ఆ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడని ఏదైతే వీళ్ళు చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారో అది పెద్దల్ని కాపాడడానికి చేసే ప్రయత్నమే కనుక సిబిసిఐడి ఎంక్వైరీ ద్వారానే వాస్తవాలు బయటకు వస్తుందని మేము డిమాండ్ చేస్తున్నాం. సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా దీనికి బాధ్యులైన ఇవాళ పీవోఐటీడీ పరిధిలో ఈ హాస్టల్స్ ఉన్నప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు వాళ్ళకి అప్పచెప్పినప్పుడు ప్రతి మినిట్ కూడా వాళ్ళ యొక్క మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత ఐటీడీఏది. కానీ అలాంటి పీఓ నిర్లక్ష్యంగా ప్రవర్తించి నెల 10 రోజులైనా కూడా పీఓ స్పందించలేదు. నిన్న అంటే ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత 8 రోజులకు నిన్న పీఓ గారు ఆశ్రమ పాఠశాల సందర్శించిండు అంటే దీన్ని బట్టే చాలా స్పష్టంగా నిర్లక్ష్యం అర్థమవుతుంది. కనుక ఐటీడీఏకి సంబంధించిన అధికారులపై చర్య తీసుకోవాలి, పీఓ ఐటీడీని కూడా సస్పెండ్ చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ని కానీ వార్డెన్ కానీ అక్కడ ఉన్న సంబంధిత వ్యక్తులను కూడా, ఎందుకంటే ఈ కేసులో మాకున్న అంటే బయట నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఏంటంటే ఆ హాస్టల్లో పనిచేస్తున్న కొందరు వ్యక్తుల యొక్క ప్రమేయం కూడా ఉన్నది, వాళ్ళ పిల్లల ప్రమేయం కూడా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మాకు దృష్టికి వస్తున్నది. కనుక వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. కనుక సమగ్రమైన దాని ఎంక్వైరీ జరగాలి, అది సిబిసిఐడి ద్వారానే అది సాధ్యమనే విషయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి అని చెప్పి 1. 2, ఇవాళ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. కనుక ప్రభుత్వపరమైన ఆర్థిక సహాయం ఇవ్వాలి అని చెప్పి తెలుసుకుంటూ 3 ఏంటి అంటే ఇవాళ ఈ ఏటూరు నగరం ఐటీడీ పరిధిలో ఉన్న హాస్టల్స్లలో చాలా దౌర్భాగ్యపరమైన పరిస్థితులు, అసాంఘిక శక్తుల యొక్క ప్రమేయం చాలా స్పష్టంగా ఉంటుంది, రాజకీయమైన ప్రమేయంతో పోస్టింగ్లు జరుగుతున్నాయని చెప్పి మా దృష్టికి వచ్చినాయి. కనుక ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ తోటి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఈ ఐటీడీ పరిధిలో ఉన్న హాస్టల్స్ యొక్క నిర్వహణపై పూర్తి సమగ్రమైన సమాచారం కూడా తెప్పించుకొని వాటిని ప్రక్షాళన చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు, రేపు వెళ్ళండికి ఉంటున్నారు. మేము మా జిల్లా పార్టీ తరఫు నుండి కూడా పార్టీ పరంగా మేము టైం అడిగినాం, మా టైం ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతాము. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయిన తర్వాత కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగకుంటే
ప్రజల యొక్క మద్దతు తోటి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఆ పిల్లల హత్య వెనుక ఉన్న వ్యక్తుల బయట పరిచయం తెలిసే విధంగా కూడా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. భూమిక, ప్రియాంక, ఖచ్చితంగా కొంతమంది వ్యక్తుల చేత అత్యాచారం చేయబడి హత్య చేయబడ్డారనేటువంటి విషయాన్ని కప్పిపుచ్చడం కోసం, అధికార పార్టీ నేతల యొక్క అనుచరులను కాపాడడం కోసం ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం మరి పోలీసు యంత్రాంగం నుంచి కూడా ఇతరత్ర కూడా నడుస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పిల్లలు ఒకవేళ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అది తల్లిదండ్రులు తిడితే ఇంట్లో చేసుకోవాలి, లేదా వాటిని తిడితే హాస్టల్లో చేసుకోవాలి. కానీ మల్లంపల్లి నుంచి చిన్నారావుపేట మండలం కాదర్పేట గుట్టలు అంటే 46 కిలోమీటర్లు మందు కొనుక్కొని ఒకవేళ వాళ్ళు వాస్తవానికి ఆత్మహత్య చేసుకోవాలి నర్సంపేట దగ్గర కాదర్ గుట్టల్లో అనుకుంటే నర్సంపేటలో మందు దొరుకుతుంది, పర్వతగిరిలో ఇంటికాడ కోపంతో వస్తే ఇంటికాడ దొరుకుతుంది, చెన్నారావుపేటలో దొరుకుతుంది పురుగు మందులు. కానీ మల్లంపల్లి నుంచి కొనుక్కొని వచ్చి ఇక్కడ చేసి చనిపోయినరు అనేది గుట్టలలోకి వెళ్ళి మందు దాగి తల్లిదండ్రులకు కూడా తమ శవాలను చూయించుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో చనిపోయినరు అనేటువంటి ఏదైతే ఉందో ఆ కథనం కట్టుకథ. ఇది మరి అధికార పార్టీ నేతల యొక్క ఒత్తిడి మూలంగా ఈ కట్టుకథలు బయటకు వస్తున్నాయి అనేది స్పష్టమవుతా ఉంది. ఇందులో అంతకంటే దారుణం ఏంటంటే విద్యార్థులు, వాళ్ళు విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం, ఒక మరి దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, తనకు పుట్టి పెరిగినటువంటి ఊరు పక్క తండాలో జరిగితే ఇంతవరకు స్పందించలేదు. మరి అదేవిధంగా చనిపోయిన పిల్లలు ట్రైబల్స్, ట్రైబల్ సంక్షేమ శాఖ హాస్టల్లో చదువుకుంటున్నారు. మరి ట్రైబల్ మినిస్టరు కనీసము హాస్టల్లో ఏం జరిగింది అని విచారణకు ఆదేశించకపోగా కనీసం అక్కడికి వెళ్ళడం కానీ కుటుంబాలతో పరామర్శించడం కానీ కనీసం నువ్వు లేవలేని పరిస్థితిలో ఉంటే పిలిపించుకొని మాట్లాడడం కానీ చేయలేనటువంటి దుస్థితి. స్థానిక ఎంపీ గారు మరి ఒక ప్రొఫెసర్, మొన్నటి వరకు ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తి, అదే ఎస్టీ తెగకు చెందినటువంటి వ్యక్తి, కనీసం మాట్లాడకపోవడం. అదేవిధంగా పీఓ, ఇక ఐటీడీఏ పీఓ అయితే ఆయన మాకు తెలుసు మన రాష్ట్ర మంత్రి కొడుకులకు రాష్ట్ర మంత్రికి ఊడిగం చేయడం ఆయన చెప్పింది రైటు. అది ఏమన్నా కానీ రూల్స్ నిబంధనలు ఏమీ లేవు. ఇసుకలలో మునిగి తరడము, లావాదేవీలు చేయడము అవి తప్ప ఐటీడీఏ అభివృద్ధి మీద కానీ, ఆశ్రమ స్కూళ్ళ పర్యవేక్షణ మీద కానీ, అసలు హాస్టల్లో ఏం జరుగుతుందని కానీ పర్యవేక్షణ లేదు. ఆయన కేవలం అక్కడ మంత్రి కొడుకులు ఆర్డర్ వేయడం, ఈయన ఒక అటెండర్ లాగా అమలు చేయడం అంతే తప్ప ఆయనకు ఆ హోదాలో కూర్చున్నటువంటి అర్హత కూడా లేదు. ఆయన 40 రోజులు అయింది ఐటీడీఏలో చదివేటువంటి పిల్లలు మిస్సింగ్ అయి 40 రోజులు అయితే కూడా కనీసం విచారణ చేయండి అని కానీ ఆశ్రమ హాస్టల్కి వచ్చి ఇంక్వైరీ చేయడం కానీ చేయలేదు. పైగా చనిపోయిన తర్వాత 9 రోజులకు నిన్న మూడ్చక్రపల్లి రావడం. ఇలాంటి అధికారి ఉంటే ఈ తండాలు కానీ, ఈ గూడాలు కానీ, అటవీ మారుమూల ప్రాంతాలు కానీ ఏ రకంగా అభివృద్ధి చెందుతాయి? ఇలాంటి సోమరిపోతే అధికారులను పెట్టుకొని మేము అనేది ఇవాళ కేవలం అధికార పార్టీకి ఊడిగం చేసే వాళ్ళను పోస్టింగ్లు ఇచ్చి ఈ అభివృద్ధిని మొత్తం నాశనం చేస్తూ ఈ అమ్మాయిల మరణాలకు కూడా ఇటు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఆ మినిస్టరు, సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా పోలీసుల నిర్లక్ష్యం, ఇవన్నిటి మూలంగా ఈ 2 మరణాలు యథేచ్ఛగా మర్డర్లు జరిగినాయి అనేది స్పష్టమవుతా ఉంది. దీనికి నైతిక బాధ్యత ఏమాత్రం మీకు విలువలన, ఏమాత్రం నైతిక బాధ్యత ఉన్నా కేసీఆర్ గారికి చెప్తాను. ఒక ప్రత్యూష ఒక సవితి తల్లి చేతిలో గాయపడ్డదని ఇంట్లో పిలుచుకొని భోజనం పెట్టినవే, మరి ఆమె ఒక్కతే కాదు కదా, ఇవాళ కనీసం కనుచూపులకు కూడా లేనటువంటి బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రుల గర్భశోకాన్ని కనబడడం లేదా? దానికి సంబంధించినటువంటి అధికారులను ఎందుకు శిక్షించావు? దానికి సంబంధించినటువంటి మంత్రుల మీద మరి బర్తరఫ్ చేయి రేపు, ఎందుకంటే బర్తరఫ్ చేసి ఇవాళ నేను మహిళల పక్షపాతిని, విద్యార్థుల పక్షపాతిని అని నిరూపించుకో. ఇవాళ షీటింగ్లు పెడతాడు, ఓ హోర్డింగ్లు, ఓ మీద హోర్డింగ్లు, ఒక కేసు జరగానే 10 మంది పోలీసులు 20 మంది పోలీసులు వచ్చేటట్టుగా ఇన్నోవాలు ఇచ్చినాం. మరి ఈ మర్డర్ జరిగి దాదాపుగా గత నెల 24 నుంచి ఇంటి నుంచి అంటే డిసెంబర్లో 24 నాడు వెళ్ళిపోయిన పిల్లలు, నవంబర్ 24 నాడు వెళ్ళిపోయిన పిల్లలు, డిసెంబర్ 26-27 తారీఖు నాడు శవాలై తేలినాయి. మరి అది రోడ్డుకు మరి ఒక ఆఫర్లాంగ్ కూడా లేదన్నటువంటి పరిస్థితి, 200 గజాలు లేదు, పోలీస్ స్టేషన్కి అత్యంత సమీపంలో ఉన్నది. మరి ఈ శవాలు అన్ని రోజుల నుంచి కుళ్ళిపోయి కంపు కట్టి కుక్కలు తీసుకొచ్చే పరిస్థితి వచ్చిందంటే మరి ఏం జరుగుతుంది? ఈ పరిపాలన ఎటుపోతుంది? కాబట్టి ఇదంతా ప్రచార మాయంలో ప్రజల్ని ముంచి నీ దోపిడీని, అవినీతిని ఎదచ్చగా
కొనసాగించుకుంటున్నాం. ఇది కాదు, రేపు వెంటనే ఈ మరణాల మీద సిబిసిఐడి ఇంక్వైరీకి ఆదేశించాలి. అదే విధంగా నైతిక బాధ్యత వహిస్తూ ఇద్దరు మినిస్టర్లు, విద్యాశాఖ మినిస్టరు, మన ట్రైబల్ మినిస్టర్ రాజీనామా చేయాలి. తద్వారా మాత్రమే నిందితులకు కఠిన చర్యలు జరిగితే తప్ప వాళ్ళు ఉన్నంత కాలము ఈ కేసును బయటికి రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించి అసలు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాని మీద మేము తీవ్రంగా ఉద్యమిస్తాం. రేపటి నుంచి కూడా హాస్టల్స్ అన్ని తనిఖీ చేస్తాం. ఈరోజు కూడా ట్రైబల్ సంఘాలన్నీ కూడా కేయూలో కూర్చున్నారు. దాని మీద కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం జరుగుతుంది. తప్పకుండా అన్ని ఇప్పటికైనా విద్యార్థులు కానీ అదేవిధంగా ట్రైబల్స్ కానీ ఇలాంటి నీచమైనటువంటి విధానం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. అదే.